राज्ञां विजयमानां सेनाग्रेषु ध्वजेषु च निवासे धर्मशीलानां विषयेषु पुरेषु च యుద్ధంలో విజయాన్ని పొందే రాజుల సేవకుల ముందు ధ్వజాలపై ధర్మశీలుల నివాసాలలో రాజ్యాలలో నగరాలలో నేను నివసిస్తాను. రణరంగంలో వెనుకంజ వేయక విజయశీలుడై శూరుడైన రాజు దగ్గర ఎప్పుడూ నిలుస్తాను. నిత్యము ధర్మాన్ని పాటిస్తూ మహాబుద్ధిమంతుడై బ్రాహ్మణ భక్తుడై సత్యభాషణుడై వినయశీలుడై ధాతృత్వం గల పురుషుడితో కూడా సదా నేను నివసిస్తాను. సత్యధర్మాలకు బద్ధురాలైన గతంలో అసురుల దగ్గర ఉన్నాను. వారి ప్రవృత్తి విపరీతంగా మారటాన్ని గ్రహించి నీ దగ్గర ఉండదలిచాను అన్నది. ఇంద్రుడు ఇలా అన్నాడు, ఓ వరానన, దైత్యులు ఎలా ఉన్నప్పుడు వారి యందు నువ్వు నివసించావు? దైత్యదానవులను వదిలి ఏ వైపరీత్యం చూసావు నువ్వు? ఇక్కడికి వచ్చావు నువ్వు అన్నాడు. లక్ష్మి ఇలా అన్నది, స్వధర్మాన్ని పాటిస్తూ ధైర్యాన్ని కోల్పోక స్వర్గ సాధన మార్గాలను ఇష్టపడే ప్రాణులలో నేను ఎల్లప్పుడూ నివసిస్తాను. పూర్వము దైత్య దానవులు దానం, అధ్యయనం, యజ్ఞం, యాగం, పితృపూజ, దైవపూజ, గురుపూజ, అతిథి పూజ వీటిలో ఆసక్తులై సత్యాన్ని పాలిస్తూ ఉండేవారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకునేవారు, ప్రేమతో తమ ఆడవారిని గెలవగలిగేవారు, నిత్యాగ్ని హోత్రులు, గురుసేవకులు, జితేంద్రియులు, బ్రాహ్మణ భక్తులు సత్యవాదులై ఉండేవారు. వారికి శ్రద్ధ ఉండేది, కోపాన్ని జయించారు. దానశీలులై ఈర్ష్య అసూయాలకు దూరంగా ఉండేవారు. భార్య పుత్రులను అమాత్యులను భరించి పోషించేవారు. ఒకరితో ఒకరు ఎప్పుడూ ఘర్షణ ఉండేవారు కాదు. వారు ధీరులు, పరుల అభ్యుదయాన్ని చూసి ఎప్పుడు పరితపించేవారు కాదు. వారు ధనాన్ని సంగ్రహించేవారు, దానం చేసేవారు, పెద్దతనంతో ప్రవర్తించేవారు, దయగలవారు, ఇతరులపై బాగా అనుగ్రహం చూపేవారు, రుజువర్తనులు, దృఢభక్తులు, జితేంద్రియులు, మృత్యువులను సచివులను తృప్తిపరిచేవారు, కృతజ్ఞతతో ప్రవర్తించేవారు, ప్రియంగా మాట్లాడేవారు, ధనదానం చేసేవారు, సిగ్గు వ్రత నియమాలను పాటించేవారు, పర్వదినాలలో ఎప్పుడూ చక్కగా స్నానం చేసి చందన చర్చలు పూసుకొని చందంగా అలంకరించుకొని ఉపవాసాలు తపస్సులు చేసేవారు, అందరికీ విశ్వాసపాత్రులై వేదాధ్యయనం చేసేవారు. దైత్యులు ప్రాతకాలంలో నిద్రించేవారు కాదు. వారు నిద్రిస్తుండగా సూర్యుడు ఉదయించేవాడు కాదు. వారు నియతేంద్రులై ఉదయం నిద్రలేవగానే వేదాలు వల్లించేవారు. మంగళప్రదమైనటువంటి వస్తువులను చూసేవారు, బ్రాహ్మణులను పూజించేవారు, ఎప్పుడూ ధర్మాన్ని గురించి చర్చించేవారు, ఎప్పుడూ దేనిని దానంగా తీసుకునేవారు కాదు. రాత్రి సగభాగమే నిద్రించేవారు, పగలు ఎప్పుడూ నిద్రించేవారు కాదు. దీనులు, అనాథులు, వృద్ధులు, దుర్బలులు, రోగులు, స్త్రీల పట్ల దయచూపుతూ వారికై అన్నవస్త్రాలను సమకూర్చేవారు. భయపడిన వాడిని విషాదానికి, లోనైన వాడిని, కలతపడిన వాడిని, భయపీడితుణ్ణి, వ్యాధిగ్రస్తుణ్ణి, దుర్బలుని, ధనం పోగొట్టుకున్న వాడిని, వ్యసన పీడితుని ఎప్పుడు ఓదార్చేవారు. ధర్మాన్నే పాటించేవారు. పరస్పరం హింసించుకునేవారు కాదు. పనిపడినప్పుడు ఒకరినొకరు అనుకూలంగా మసలేవారు. గురువులను, వృద్ధులను సేవించేవారు. మళ్ళీ చూడండి, ఇక్కడ వ్యాసభగవానుడు అన్ని సందర్భాల్లో వృద్ధులను అన్నారు. పితృలను, దేవతలను, అతిథులను యథాశాస్త్రంగా వారు పూజించేవారు. వారికి నివేదించగా మిగిలిన దాన్ని తినేవారు. ఎప్పుడూ సత్యవ్రతాన్ని, తపస్సును ఆశ్రయించేవారు. ఒంటరిగా విందు భోజనం చేసేవారు కాదు. పరశ్రీల వైపు వెళ్ళేవారు కాదు. సర్వప్రాణులను తమతో సమానంగా భావిస్తూ దయచూపేవారు. శూన్యంలో కానీ, పశువుల్లో కానీ, తగని వారిలో కానీ, పర్వదినాల్లో కానీ ఎప్పుడు వీరత్యాగాన్ని ఇష్టపడేవారు కాదు. నిత్యదానము,
సామర్థ్యము, మృదుత్వము, ఉత్సాహము, అహంకార రాహిత్యము, పరమ సౌహార్ద్యము, సహనము, సత్యము, దానము, తపస్సు, శౌచము, కారుణ్యము, మృదుభాషణము, మిత్రులకు ద్రోహం చేయకపోవటం, వారిలో నిత్యము కనిపించేవి. నిద్ర, ఆలస్యం, అసంతృప్తి, అసూయ, అవివేకం, అనాసక్తి, విషాదం, కోరిక వారిలో ప్రవేశించేవే కావు. అటువంటి గుణాలు గల దానవులలో నేను గతంలో సృష్ట్యాది నుండి అనేక యుగాల పాటు ఉన్నాను. చూసారా, రాక్షసులంటే ఏమో అనుకున్నాం మనం, ఇంత పాటించేవారు. ఆ తరువాత కాలం మారింది, గుణాలు తారుమారైపోయాయి. కామక్రోధాలకు లోనై ధర్మ మార్గం నుండి వైదొలగిన దానవులను చూశాను. సభాసదుల్లో పెద్దలు సత్పురుషుల చరిత్రను చెప్పేటప్పుడు గుణహీనులైనటువంటి దానవులు వారిపై అసూయపడుతూ పెద్దలను పరిహసింపసాగారు. అప్పటి నుంచి ప్రారంభమైంది. కడుపు మంట వచ్చేసింది, ఈర్ష్య దానంతో ప్రారంభమైంది. దానవ యువకులు కూడా పెద్దలు వచ్చిన అంతకుముందులాగా లేచి ఎదురేగి నమస్కరించి ఆదరించడం మానేశారు. తండ్రి ఉన్నా కూడా కొడుకు ప్రభువులా ప్రవర్తించసాగాడు. శత్రువులను సేవిస్తూ తమ చేష్టలను సిగ్గులేకుండా గొప్పగా చెప్పుకొనసాగారు. అదే రీతిగా మహార్థ సంప్రాప్తికై అధర్మ కర్మాచరణ మీద వారికి కోరిక కలిగింది. రాత్రుల్లో పెద్ద పెద్దగా గొడవలు చేసేవారు. వారి అగ్నిహోత్రాల జ్వాలల జోరు తగ్గింది. కొడుకులు తండ్రులను, స్త్రీల భర్తలను అతిక్రమించటానికి సిద్ధపడ్డారు. తల్లిని, తండ్రిని, పెద్దలను, ఆచార్యని, అతిథిని, గురుజనాన్ని సరిగా గౌరవించటం లేదు. పిల్లలను సరిగా పోషించలేదు. పితృలను, దేవతలను, అతిథులను, గురువులను పూజించి వారికి నివేదించకుండానే భిక్షాదానాన్ని, వైశ్వదేవాన్ని నిర్వహించకుండానే దానవులు తాము భోజనం చేసేవారు. దైత్యులు, వారి వంటవారు కూడా మనస్సుతో, మాటతో, కర్మతో శౌచాన్ని పాటించటం లేదు. వారి ఆహార పదార్థాలపై మూతలు కూడా పెట్టలేదు. చూడండి, ఆహార పదార్థాల మీద మూతలు పెట్టాలనేది ముఖ్యం. అట్లా ఉంచేసి రాకూడదు. ధాన్యాన్ని ఇండ్లలో చల్లా చెదరుగా ఉంచేవారు, ఉంచకూడదు, తెలిసింది కదా. కాకులు, ఎలుకలు వాటిని తినేవి. పాలపై మూత పెట్టేవారు కాదు. పార, గొడవలి, బుట్ట, కంచుగిన్నెలు, ఇతర ద్రవ్యాలు, ఉపకరణాలు వీటిని సరిగా ఉంచుకునేవారు కాదు. ప్రాకారాలు, ఇళ్ళు పడిపోతే వాటిని మరమ్మత్తులు చేసుకునేవారు కాదు, అట్లే ఉంచేవారు. కట్టివేసిన పశువులకు మేత వేయకుండా, నీళ్లు పెట్టకుండా నిరాదరణ చూపేవారు. చిన్నపిల్లలు ఆశగా చూస్తున్న వారికి పెట్టకుండానే తినేవారు ఆ దానవులు. అలాగే సేవకులను తృప్తిపరచకుండానే తాము తినేవారు. తమ కోసమే వండుకునేవారు. అనవసరంగా మాంసాలను తినేవారు. సూర్యోదయం అయ్యే వరకు నిద్రిస్తూనే ఉండేవారు. ప్రాతకాలాన్ని కూడా అందరూ రాత్రిగా భావించేవారు. ప్రతి గృహంలోనూ రాత్రింబవాళ్ళు కలహాలు చెలరేగుతుండేవి. ఆశ్రమవాసులు, అధర్మ వర్తనులు పరస్పరం ద్వేషించుకునేవారు. పవిత్రత ఎవరిలోనూ లేదు. దుష్ట దుర్జనులు పాటించే ఆచారాలను పాటించేవారు. గణికల లాగా ఆహారాలను, ఆభరణాలను, వేషాన్ని ధరించేవారు. వారిలాగా నడిచేవారు, వారిలాగా నిలిచేవారు. ఆటలలో, రథులలో, విహారాలలో స్త్రీలు మగవారిలా, మగవారు ఆడవాళ్ళ వేషధారణ చేసి పరమానందాన్ని పొందేవారు. సమర్థులైన తమ పూర్వీకులు బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారాలను వేద నిందుకులైనటువంటి దానవులు తిరిగి తీసుకునేవారు. తమకు అవసరం లేకపోయినా వారి నుండి వాటిని లాక్కునేవారు. దానవులలోని వ్యాపారులు ఇతరుల సొమ్ము కొల్లగొట్టాలని ఇష్టపడేవారు. కొందరు బ్రహ్మచర్యాన్ని పాటించకుండానే వేదాధ్యయనం చేసేవారు. కొందరు అవైదిక వ్రతాలను ఆచరించేవారు. శిష్యులు గురువులకు శుశ్రూష చేసేవారు కానే కాదు, శిష్యులు కొందరు గురువులు శిష్యులకు మిత్ర సమానులయ్యేవారు. ఒకరి మీద ఒకరు అట్లా వేసుకొని, భుజం మీద వేసుకొని వెళ్ళేవారు. వృద్ధులైన తల్లిదండ్రులు అలసిపోయి మాట చెల్లుబాటు లేకుండా బ్రతికేవారు. మాట చెల్లుబాటు లేకుండా వారు అన్నానికై పిల్లలను కోరవలసి వచ్చేది. అత్తమామలు ఎదుటనే కోడలు భర్తను ఆదేశించేది.
అందరి ఎదుట భర్తను పిలిచి మాట్లాడేది. తండ్రి ప్రయత్నపూర్వకంగా కొడుకు మనస్సును అదుపు చేసేవాడు. వారి కోపానికి భయపడి ఆస్తి పంచిపెట్టి కష్టంగా జీవించేవాడు. ఎవరైనా అగ్ని ప్రమాదం వల్ల కానీ, దొంగల వల్ల కానీ, రాజుద్వార కానీ ధనాన్ని కోల్పోయినప్పుడు మిత్రులుగా భావింపబడిన వారే ద్వేషంతో నవ్వేవారు. దైత్యులు, కృతజ్ఞులు, నాస్తికులు, పాపాత్ములు, గురుపత్ని రతులు తినగూడనివి తినేవారు. హద్దులను అతిక్రమించిన వారు తేజోహీనులై ఉండేవారు. దేవేంద్ర, ఈ రీతిగా దైత్యులు ధర్మ వైపరీత్యంతో చేయరాని పనులు చేస్తున్నప్పుడు ఇక వారి దగ్గర నిలవకూడదని నాకు అనిపించింది. ఓ సచీపతి, ఆ రీతిగా స్వయంగా నీ దగ్గరకు వచ్చిన నన్ను స్వాగతించు. దేవేశ, నీవు నన్ను గౌరవిస్తే ఇతర దేవతలు కూడా నన్ను ముందు నిలుపుకుంటారు. నేనున్న చోటనే 7 లక్ష్ములు జయలక్ష్మితో సహా 8 నివసిస్తారు. వారు నాకు ఇష్టమైన వారు, నాకన్నా గొప్పవారు, నాకై ఆత్మసమర్పణ చేసిన వారు. ఇంద్ర, ఆశ, శ్రద్ధ, ధృతి, శాంతి, విజితి, సన్నుతి, క్షమ, ఈ 7 లక్ష్ములను ముందు నిలిచే 8వ దేవి వృత్తి జయం. వారు నేను అసురులను విడిచి మీ లోకానికి వచ్చాం, ఇక ధర్మనిష్ట గల దేవతలతో నివసిస్తామన్నది లక్ష్మీదేవి. ఇలా అనగానే దేవర్షి అయినటువంటి నారదుడు దేవేంద్రుడు ఆమెకు ప్రీతిని కల్పించాలని ఆమెను అభినందించారు. అంతలో తనకు నచ్చిన ఆ పవిత్ర ప్రదేశంలో రాజ్యలక్ష్మి సమేతంగా కూర్చొని ఉన్నటువంటి ఆ ఇంద్రుని చూడాలని దాదాపు దేవతలందరూ వచ్చారు. అప్పుడు ఇంద్రుడు లక్ష్మితోనూ తన మిత్రుడైన నారదునితోనూ కలిసి అందమైన గుర్రాలను పూనిచినటువంటి రథాన్ని ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళి దేవతల అభినందనలను పొంది దేవసభను చేరాడు. ఆ సమయంలో దుందుబులు స్వయంగా మ్రోగాయి, దిక్కులు నిర్మలంగా భాషించాయి, ఇంద్రుడు సకాలంలో వానలు కురిపించారు. ఎవ్వరు ధర్మ మార్గాన్ని అతిక్రమించలేరు. అనేక సముద్రాలతో అలంకరించబడిన భూమి సముద్రఘోష రూపంలో త్రిభువన విజయాన్ని ఆకాంక్షిస్తూ జయగర్జన చేసింది. అన్ని కోరికలను తీర్చే ఇంద్రుడు మొదలైన దేవతలు చేసిన ఈ లక్ష్మీ సేవను బ్రాహ్మణ సభలో పఠించిన వారి కోరికలన్నీ తీరుతాయి, వారికి సంపద సమకూరుతుంది. యుధిష్ఠిర, అభ్యుదయ పరాభావాలను గురించి అడిగావు, దానిని సంపూర్ణంగా సోదాహరణంగా వివరించారు. నీవు స్వయంగా దీనిని పరిశీలించి తత్వ నిర్ణయం చేసుకో అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 229వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముని ఇలా అడిగాడు, మనిషి ఏ స్వభావంతో, ఏ నడవడికతో, ఏ చదువుతో, ఏ పరాక్రమంతో ప్రకృతిని అతిక్రమించి శాశ్వతమైన బ్రహ్మపదాన్ని పొందుతాడు అని అడిగాడు. భీష్ముడు చెప్తున్నాడు, మోక్షధర్మేషు నియతః, మోక్షధర్మేషు నియతః, లఘ్వాహారో జితేంద్రియః, లఘ్వాహారో జితేంద్రియః, ప్రాప్నోతి బ్రాహ్మణ స్థానం, ప్రాప్నోతి బ్రాహ్మణ స్థానం, తత్పరం ప్రకృతేర్ ధ్రువం, తత్పరం ప్రకృతేర్ ధ్రువం. మనిషి మితాహారి అయి ఉండాలి, జితేంద్రుడై ఉండాలి, మోక్షధర్మాలను ఆచరించాలి, అప్పుడే ప్రకృతిని అతిక్రమించి శాశ్వతమైన బ్రహ్మ పదాన్ని పొందుతాడు. ఒకనాడు మహాప్రాజ్ఞుడు, ధర్మవేత్త, శాస్త్రవేత్త, కోపం కాని, సంతోషం కాని లేనివాడైన జైగిష్యుడిని అసిత దేవుడు ఇలా అడిగాడు, ఓ మహర్షి, నీకు నమస్కారం చేసినా నువ్వు ఆనందించవు, పోని నిన్ను నిందించినా నువ్వు కోపించవు, అసలు నీకు ఇలాంటి ప్రజ్ఞ ఎట్లొచ్చింది, దేని ద్వారా కలిగింది, నీ బుద్ధికి పరమాశ్చర్యం ఏది అని అడిగాడు. నిందచ్చుచ సమానిత్యం, నిందచ్చుచ సమానిత్యం, ప్రశంసచ్చుచ దేవల, ప్రశంసచ్చుచ దేవల, నిఘ్నవంతి చ ఏతేషాం, నిఘ్నవంతి చ ఏతేషాం,
సమయం సుకృతం చయేత్. సమయం సుకృతం చయేత్. ఓ దేవల, మహాత్మును నిందించినా ప్రశంసించినా వారి సదాచారాలను మంచి పనులను నిరోధించినా అంటే విఘ్నాలు కలిగించినా వారు దానిని సమానంగానే స్వీకరిస్తారు, నిర్మలంగానే ఉంటారు, ద్వేషాన్ని కానీ సంతోషాన్ని కానీ చూపించరు. ఉక్తాశ్చనవదిష్యంతి వక్తారమహితే హితం. వక్తారమహితే హితం ప్రతిహంతుం నచేచ్ఛంతి. ప్రతిహంతుం నచేచ్ఛంతి హంతారం వై మనీషిణగ. హంతారం వై మనీషిణగ. బుద్ధిమంతులు తమలో ఇతరులు కటువుగా మాట్లాడినా తిరిగేమి అనరు. తమకు కీడు చేసినా కూడా ఇతరుల మేలునే కోరుకుంటూ ఉంటారు. తమను హింసించినా కూడా బుద్ధిమంతులు ప్రతిహింస చెయ్యాలని కోరుకోరు. నా ప్రాప్త మనుషోచంతి. నా ప్రాప్త మనుషోచంతి ప్రాప్త కాలాని కుర్వతే. ప్రాప్త కాలాని కుర్వతే నచాతీతాని శోచంతి. నచాతీతాని శోచంతి నచైవ ప్రతిజానతే. నచైవ ప్రతిజానతే. నచైవ ప్రతిజానతే. దొరకని దానికి బాధపడరు, గడిచిపోయిన దానికి లభించిన దానికే శోకించరు. గడిచిపోయిన దానికి కానీ లభించని దానికి కానీ లభించనే లభించకపోని శోకించరు. వర్తమానానికి అనుగుణంగానే పనిచేస్తారు. దీని గురించి మాత్రం ప్రతిజ్ఞలు చేయరు కూడా. దేని గురించి కూడా సంప్రాప్తానాంచ పూజ్యానాం. సంప్రాప్తానాంచ పూజ్యానాం కామదర్తేషు దేవన. కామదర్తేషు దేవన యథోపపత్తిం కుర్వంతి. యథోపపత్తిం కుర్వంతి శక్తిమంతః కృతవ్రతాగ. శక్తిమంతః కృతవ్రతాగ. దేవలా, ఏదైనా కోరికను తీర్చుకోవాలని తన దగ్గరకు వచ్చిన పూజ్యులకు, నియమశీలులకు, శక్తి సంపన్నులైన మహాత్ములు యథాశక్తిగా సహాయం చేస్తారు. పక్వ విద్యా మగ ప్రాజ్ఞాగ. పక్వ విద్యా మగ ప్రాజ్ఞాగ జితక్రోధ జితేంద్రియాగ. జితక్రోధ జితేంద్రియాగ మనసా కర్మణ వాచ. మనసా కర్మణ వాచ నాపరాధ్యంతి కర్హిచిత్. నాపరాధ్యంతి కర్హిచిత్. పండిన జ్ఞానం గల మహాబుద్ధిమంతులు క్రోధాన్ని జయించి జితేంద్రియులై మనోవాక్కాయ కర్మలతో ఎవ్వరికి కూడా కీడు చేయరు. నిందా ప్రశంసే చాత్యర్థం. నిందా ప్రశంసే చాత్యర్థం నవదంతి పరస్యే. నవదంతి పరస్యే నచ నిందా ప్రశంసాభ్యాం. నచ నిందా ప్రశంసాభ్యాం విక్రియంతే కదాచన. విక్రియంతే కదాచన. విక్రియంతే కదాచన. ధీరులు ఇతరులను నిందించరు, మరి ఎక్కువగా మెచ్చుకోరు. ఇతరులు తమను నిందించినా ప్రశంసించినా ఎప్పుడూ వికారానికి లోనుకారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.